రవీందర్ జంగాల మరియు జంగాల రేణుక దంపతుల 5వ వివాహ వార్షికోత్సవ వేడుకలు మన్సూరాబాద్ డివిజన్ మధురానగర్ కాలనీలోని అమ్మా చేయుత వికలాంగుల ఫౌండేషన్లో ఎంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వికలాంగుల నడుమ కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రవీందర్ జంగాల మాట్లాడుతూ వికలాంగుల నడుమ వివాహ వార్షికోత్సవం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. గత 5 సంవత్సరాల నుండి మా ప్రతి ఒక్క వివాహ వార్షికోత్సవం మరియు పుట్టినరోజు వేడుకలు అన్నదాశ్రమంలో ఓల్డ్ ఏజ్ హోమ్ లో జరుపుకుంటామని అన్నారు. ఇదే విధంగా యువత ముందుకు వచ్చే ఇలాంటి వాళ్లకు చేయూత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మౌనిక, ఉపేందర్, రాజు, అనిల్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. మా యొక్క 5వ వివాహ వార్షికోత్సవం అమ్మ చేయుత వికలాంగుల ఆశ్రమంలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మేము గత 5 సంవత్సరాల నుంచి మా ఇంట్లో జరిగేటువంటి ఏ శుభకార్యమైనా కానీ అనాథ ఆశ్రమము, ఓల్డ్ ఏజ్ హోమ్లోను, వికలాంగుల ఆశ్రమాలలోనూ జరుపుకోవడం జరుగుతుంది. ఇలాగే యువత కూడా పుట్టినరోజులని, ఫ్రెండ్స్ బర్త్డేలని డబ్బులు వృధా చేసుకోకుండా ఇలాంటి వికలాంగులకు, అనాథలకి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు చేయూతనిస్తూ వాళ్ళకి సహాయం చేస్తూ అంతో ఎంతో ఎవరికి వచ్చినంత వాళ్ళు సహాయం చేస్తూ వాళ్ళ ఇబ్బందులు మనం చూసుకోవాలని కోరుకుంటున్నాము. నాకు ఈ యొక్క అమ్మ చేయూత ఫౌండేషన్ వాళ్ళు చాలాసార్లు చాలా రకాలుగా సహాయం ఇచ్చారు. కమలతా రెడ్డి మేడం గారికి చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. అలాగే గణేష్ సార్ గారు ఏదన్నా కానీ ఇప్పటి నుంచి ఈ యొక్క ఆశ్రమంలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ నాకు కాల్ చేయమని చెప్తున్నాను. మాకు వీలైనంత వరకు నేను సహాయం చేస్తాను కోరుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు గణేష్. నేను అమ్మ చేత ఫౌండర్, అమ్మ చేత ఫౌండేషన్ ఫౌండర్ అండి. ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి మన రవి గారు అలాగే రేణుకమ్మ గారు మన అమ్మ చేత ఫౌండేషన్ కలిసి మా అందరికీ అన్నదానం చేస్తూ ఎక్కడో వృధాగా ఖర్చు చేయకుండా, వాటి పార్టీలకు ఖర్చు పెట్టకుండా ఇలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్లు కానీ, వికలాంగుల సంస్థలు కానీ, చిన్నపిల్లల అనాథాశ్రమాలు కానీ అక్కడ ఇట్లాంటి ప్రోగ్రాంలు అక్కడ జరుపుకుంటే వరకు ఒకరోజు అన్నం దొరికినట్టుగా ఉంటుంది. మీరు కనీసం మీరు యువతకు ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు. మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం అండ్ సార్.